హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందమామ. ఈరోజు నేను సీతాఫల పళ్ళతోని ఒక మంచి రెమెడీ చెప్తాను. సీతాఫలం చాలా మంచిది కదా, మనం ఎంతమంది తింటామో ఇష్టంగా. అలానే పండు కాకుండా ఇప్పుడు ఇత్తులు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. హెయిర్కి ఎలా విధంగానంటే, మన నెత్తిలో చాలామందికి పెయిన్లు, సుండ్రు, ఈడుదులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఇత్తులతో మనం పొడి దంచుకొని మన హెడ్కి పెట్టుకుంటే ఆ పెయిన్లు, ఈడుదులు ఇవన్నీ పోతాయండి. ఒకసారి ట్రై చేయండి, తప్పక రిజల్ట్ ఉంటుంది. ఈ ఇత్తులని ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఇత్తులని ఫస్ట్ మనం బాగా ఎండలో ఎండిన తర్వాత మనం మిక్సీ పట్టాలండి. సో ఈ విధంగా నేను చూపించే విధానంగా మిక్సీ పట్టిన తర్వాత 200 ml హెయిర్ ఆయిల్, మనం పారాషూట్ హెయిర్ ఆయిల్ వాడతాం కదా, 200 grams ఆయిల్కి 2 చెంచాల సీతాఫల ఇత్తుల సరిపోతుంది. సో ఈ బాటిల్లోకి మనం ఫస్ట్ 200 grams ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 2 చెంచాల సీతాఫల ఇత్తులని పొడి చేసుకున్నాం కదా, అది ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. సో ఈ బాటిల్ని మనము ఒక 20 నిమిషాల పాటు ఎండలో పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనము దీన్ని హెడ్కి అప్లై చేసుకుంటే సో నెత్తిలో ఉన్న పెయిన్లు కానీ, సుండ్రు కానీ, ఈడుదులు కానీ అన్నీ కూడా పోతాయండి. ఇది మాత్రం నిజం. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ఎలాంటి పెయిన్లు ఉన్నా సుండ్రు ఉన్నా అన్నీ కంపల్సరీగా పోతాయి. తప్పక ట్రై చేయండి. నేనైతే ఇది వాడాను, రిజల్ట్ కూడా చూశాను కాబట్టి ట్రై చేయండి. ఎలాంటి వేరే ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ పనికిరావు.